నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి మైసూర్ అకుల్ ట్రావెల్స్ బుక్ చేసుకున్న పాలకొండ నుండి సింధు పుష్కరాలకు వెళ్లిన 120 మంది యాత్రికులు జమ్మూ కాశ్మీర్ కట్రా పట్టణంలో కాంటినెంట్ హోటల్లో బస ఇచ్చి సెల్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయిన ట్రావెల్స్ యజమాని అకుల్. అడ్డంగా బుక్ అయిన 120 మంది యాత్రికులు నాకు సంబంధం లేదంటూ మనిషికి 10,000 కట్టాలంటూ హోటల్ యజమాని జులం. ట్రావెల్ యాజమాన్యం చెప్తేనే మీరు రూమ్ ఇచ్చారు, ట్రావెల్స్ యజమానిని అడగండని చెప్పిన యాత్రికులు మాకు సంబంధం లేదంటూ 120 మంది యాత్రికులను నిర్బంధించిన కాంటినెంట్ హోటల్ యాజమాన్యం. చిన్నపిల్లలతో తిండి తిప్పలు లేక అల్లాడుతున్న యాత్రికులు, మమ్మల్ని బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలని సోషల్ మీడియా ద్వారా విలపిస్తున్న శ్రీకాకుళం జిల్లా నుంచి సింధు పుష్కరాలకి ఒక అకుల్ అనే ట్రావెల్స్ ఏజెన్సీతో మేము అందరం రావడం ఇక్కడ జరిగింది. దీన్ని ఏమొచ్చి 3 రోజులు మాకు ప్రోగ్రామ్ చూపించి 4వ రోజు నుంచి ఆయన పూర్తిగా ఇక్కడ నుంచి సెల స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయిపోయాడు. దీనికి తోడు ఏమొచ్చి వైష్ణోదేవి కాట్రాలో మేము అందరం చిక్కుండిపోయాం. కాంటినెంట్ హోటల్ దగ్గర ఏమొచ్చి మాకు యాజమాన్యం అంతా నిర్బంధించారు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ప్రత్యేకంగా మళ్ళీ 10,000 మాకు ఎక్స్ట్రా కడితేను కానీ మేము బయటకు పంపించమని అంటున్నారు. ఆయన చెప్తేనే మేము రూములు తీసుకున్నాం. మేము ఎటువంటి ఆధార్ కార్డులు కానీ ఎటువంటి ఇది కానీ మేము పే చేయలేదు. మాకు ఎటువంటి రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం పని మీరు ఇక్కడ ఉన్నందుకు ఆడెవడో మాకు తెలియదు, ఏం చేస్తారో మీకు తెలియదు, మీరు ఇస్తేనే మేము పంపిస్తాం అంటారు. ఈ లోపు కొంతమందికి ఫ్లైట్ టికెట్లు ట్రైన్ టికెట్లు అయ్యి ఉన్నాయి, మాకు ట్రైన్ టైం అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు ఎటు విధంగా పరిష్కరిస్తారో మీకే, మీరే మీ మీద బాధ్యత వదులుతున్నాం. శ్రీకాకుళం అంతా మొత్తం శ్రీకాకుళం జిల్లాలో మేము ఉన్నాం.